Hi, in this session we are going to discuss about some of the basics of SEO. What is SEO and search engines ante enti, asal search engine ela work avutundi. So ee basic things ni manam first like 4 to 5 sessions varaku manam some of the basics gurinchi manam discuss cheyabothunnam. Let's start. First of all, asalu SEO ante enti? So everyone know SEO is nothing but search engine optimization. Asalu search engine optimization ani enduku cheyala, oka company kanivandi, oka blog kanivandi, ఎస్ఈఓ చేసిన వల్ల బెనిఫిట్ ఏంటి? జనరల్గా మనం గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం లైక్ వెడ్డింగ్ ప్లాన్స్ అని కానివ్వండి, లైక్ ఈవెంట్ ఆర్గనైజర్స్ కానివ్వండి, లైక్ ఎనీ ఇన్ఫర్మేషన్ గురించి మనం సెర్చ్ చేసామంటే గూగుల్లో ఒక యాడ్ అండ్ ఇలా రిజల్ట్స్ అనేది వస్తామన్నమాట. ఒక బ్లూ కార్ లైన్ అండ్ యూఆర్ఎల్ అండ్ డిస్క్రిప్షన్ వస్తుందన్నమాట. సో వీటినే మనం సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్ అంటాం. సో ఇక్కడ గూగుల్లో మన వెబ్సైట్ అంటే టాప్లో రావాలి. మన వెబ్సైట్ కానివ్వండి, లేకపోతే లైక్ మన క్లయింట్ వెబ్సైట్ కానివ్వండి, వాళ్ళ వెబ్సైట్ అనేది గూగుల్లో టాప్ రావాలన్నమాట. సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంప్రూవింగ్ వెబ్సైట్స్ ర్యాంకింగ్ ఇన్ ద ఆర్గానిక్ సెక్షన్ ఆఫ్ ద సర్చ్ రిజల్ట్స్. సో సర్చ్ రిజల్ట్స్లో మన క్లయింట్ వెబ్సైట్ కానివ్వండి, మన వెబ్సైట్ కానీ టాప్లో రావాలన్నమాట. అది మన అల్టిమేట్ గోల్. అల్టిమేట్ మన గోల్ ఏంటంటే గూగుల్లో మన వెబ్సైట్ అనేది టాప్లో రావాలన్నమాట. సపోజ్ మన వెబ్సైట్ టాప్లో వచ్చిందంటే బెనిఫిట్ ఏంటి వాటి వల్ల చూస్తే మనకి ఎక్కువ మన విజిటర్స్ని మనం అట్రాక్ట్ చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పర్సన్కి నీడ్ ఉంది, సపోజ్ డిస్టర్బన్ ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నాడు, అతను సెర్చ్ చేశాడు అనుకోండి, డిస్టర్బన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ తిరుపతిని సెర్చ్ చేశాడు అనుకోండి, మన వెబ్సైట్ టాప్లో ఉందనుకోండి, ఆటోమేటిక్ మన కాల్ చేస్తాడు, ఓకే మన డెమో అవన్నీ నచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ జాయిన్ అవుతాడు అనమాట. సో దానివల్ల ఏంటంటే లీడ్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ అతను జాయిన్ అయ్యాడంటే, సో హీఈస్ గోయింగ్ టు పే సమ్ అమౌంట్ టు ఇన్స్టిట్యూట్స్, ఎక్కడైతే జాయిన్ అవుతున్నాడో వాళ్ళకి పే చేస్తాడు అనమాట. సో ద మెయిన్ బెనిఫిట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫర్ ఏ స్పెసిఫిక్ కీవర్డ్ ఈజ్ దట్ యూ కెన్ గెట్ ఫ్రీ ట్రాఫిక్ టు యువర్ వెబ్సైట్. మనం గూగుల్లో టాప్లో రావడానికి ఈవెన్ సింగిల్ రూపీ కూడా మనం గూగుల్ కానివ్వండి, ఎనీ సర్చ్ ఇంజిన్స్కి మనం ఈవెన్ సింగిల్ రూపీ కూడా మనం పే చేయాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ ట్రాఫిక్. దెన్ హౌ సర్చ్ ఇంజిన్ వర్క్స్. సో ఓకే, సర్చ్ ఇంజిన్ ఎలా వర్క్ అవుతుందని డిస్కస్ చేసానికి ముందు అసలు సర్చ్ ఇంజిన్స్ అంటే ఏంటి అసలు అని ఆలోచిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మనం రెగ్యులర్ చూస్తుంటాం గూగుల్ అనేది ఒక సర్చ్ ఇంజిన్ అండ్ యాహూ, బింగ్ అండ్ అమెజాన్, యూట్యూబ్. సో దీస్ ఆర్ సర్చ్ ఇంజిన్స్ అనమాట. అంటే ఏంటంటే ఇది ఒక లైబ్రరీ అనమాట. సో నెంబర్ ఆఫ్ పేజెస్ అనేది వాట్ ఎవర్ వెబ్ పేజెస్ అని ఉంటాయి వరల్డ్ వైడ్, అవన్నీ కూడా ఏంటంటే ఇక్కడ స్టోర్ అయ్యి ఉంటాయి అనమాట ఆ ఒక లైబ్రరీలో. సో ఇన్ సింపుల్ సర్చ్ ఇంజిన్ ఈస్ నథింగ్ బట్ వన్ లైబ్రరీ. సో ఇన్ దట్ లైబ్రరీ ఎవ్రీథింగ్ అవైలబుల్, లైక్ మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అవైలబుల్ ఆన్ సర్చ్ ఇంజిన్స్, లైక్ గూగుల్ కానివ్వండి, బింగ్ కానివ్వండి. సో ఇప్పుడు మనకి యూట్యూబ్ కూడా చాలా పాపులర్ అయిపోయింది. సో దీస్ ఆల్ అబౌట్ సర్చ్ ఇంజిన్స్. సో ఓకే, హౌ సర్చ్ ఇంజిన్ వర్క్స్. వెన్ యూ సర్చ్ ఫర్ సంథింగ్ ఇన్ గూగుల్ ఆర్ ఎనీ అదర్ సర్చ్ ఇంజిన్స్, అండ్ అల్గోరిథం వర్క్స్ ఇన్ రియల్ టైమ్ టు బ్రింగ్ వాట్ ద సర్చ్ ఇంజిన్ కన్సిడర్ ద బెస్ట్ రిజల్ట్స్. సో సర్చ్ ఇంజిన్ యొక్క అల్టిమేట్ గోల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా సర్చ్ చేశారంటే, సో వాళ్ళకి బెస్ట్ రిజల్ట్ అనేది ఇవ్వాలన్నది సర్చ్ ఇంజిన్ యొక్క అల్టిమేట్ గోల్. గూగుల్కి కానివ్వండి, బింగ్కి కానివ్వండి, లైక్ యూట్యూబ్ కానీ, వాళ్ళ అల్టిమేట్ గోల్ ఏంటంటే బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వాలా. ఎవరైనా సెర్చ్ చేశారంటే, మన సర్చ్ ఇంజిన్లోకి వచ్చి సెర్చ్ చేశారంటే, సో మనం బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వాలా అన్నది వాళ్ళ అల్టిమేట్ గోల్ అనమాట. సో గూగుల్ అనేది ఏం చేస్తుంది, గూగుల్ కానివ్వండి, ఎన్ని సర్చ్ ఇంజిన్స్ కానివ్వండి ఏంటంటే, సో వాట్ ఎవర్ వరల్డ్ వైడ్ వెబ్లో ఉంటాయో వాటన్నిటిని కూడా ఎవరైనా న్యూ పేజ్ క్రియేట్ చేసినా ఆటోమేటిక్గా అవి తీసుకొని వాటిని కలెక్ట్ చేసుకొని దాని లైబ్రరీలో పెట్టుకుంటుంది. ఇప్పుడు ఎవరైనా సెర్చ్ చేశారనుకోండి, సో ఆ హండ్రెడ్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ పేజెస్ నుండి సో బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వడానికి సో దాని అల్గోరిథమ్స్ అనేది వర్క్ అవుతుంది అనమాట. ఓకే, గూగుల్కి ఎలా తెలుస్తుంది ఈ రిజల్ట్ అనేది బెస్ట్ అని ఎలా తెలుస్తుంది? లెట్స్ సీ హౌ సర్చ్ ఇంజిన్ వర్క్స్. ఇప్పుడు మనం సర్చ్ ఇంజిన్ ఎలా వర్క్ అవుతుంది తెలుసుకోవడానికి ముందు, వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వెబ్సైట్ అండ్ వెబ్ పేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ జీ అనేది ఒక వెబ్సైట్ అనమాట. సో దీంతో చూసామంటే డిఫరెంట్ డిఫరెంట్ పేజెస్ ఉంటాయి, లైక్ హోమ్ పేజ్, వెడ్డింగ్స్ పేజ్, ఈవెంట్స్ పేజ్, ఆర్టిస్ట్ పేజ్, ఫోటోగ్రఫీ అండ్ గ్యాలరీలో వెడ్డింగ్స్, ఈవెంట్స్, ఫోటోగ్రఫీ అండ్ బ్లాగ్లో నెంబర్ ఆఫ్ పేజెస్ కానివ్వండి, కాంటాక్టర్స్ పేజ్, ఇలా నెంబర్ ఆఫ్ పేజెస్ ఉంటాయి. వీటన్నిటినీ ఈ పేజెస్ మనం ఏమంటామంటే వెబ్ పేజెస్ అంటాం. సో వెబ్ పేజెస్ అంటే మనకి ఒక క్లారిటీ వచ్చింది కదా. సో ఈ ఇండివిజువల్ పేజెస్ని ఏమంటామంటే మనము వెబ్ పేజెస్ అంటాం. సో దెన్ కమింగ్ టు ద వాట్ ఈస్ వెబ్సైట్. వెబ్సైట్ ఈస్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ వెబ్ పేజెస్ ఈస్ నథింగ్ బట్ వెబ్సైట్. వరల్డ్ వైడ్లో ఎవ్రీ డే ఎవ్రీ సెకండ్ సో నెంబర్ ఆఫ్ వెబ్ పేజెస్ని క్రియేట్ చేస్తుంటారు. సో వరల్డ్ వైడ్, సో వాట్ ఎవర్ వెబ్ పేజెస్ని క్రియేట్ చేస్తారు అందరూ, అవన్నీ ఆటోమేటిక్గా వరల్డ్ వైడ్ వెబ్లోకి స్టోర్ అయిపోతుంది అనమాట. సో లైక్ ఏ సర్చ్ ఇంజిన్ కానివ్వండి, సో ఈ విధంగానే మోస్ట్లీ వర్క్ అవుతుంది అనమాట. సో వాటిలో క్రాలర్స్, సో మనం క్రాలర్ అని చెప్పచ్చు లేకపోతే స్పైడర్ అని చెప్పచ్చును. సో ఇవి ఏం చేస్తుంది, క్రాలర్ అనేది ఏం చేస్తుంది అంటే
వరల్డ్ వైడ్ వెబ్ని స్కాన్ చేసుకొని సో ఈజ్ దర్ ఎనీ న్యూ వెబ్ పేజెస్. సో ఒక న్యూ వెబ్ పేజెస్ ఏదైనా ఎవరైనా క్రియేట్ చేశారనుకోండి ఆటోమేటిక్ స్టోర్ అయిపోతుంది కదా. సో క్రాలర్ ఏం చేస్తుందంటే వీటన్నిటిని క్రాల్ చేసుకునేసి ఇక్కడ టెంపరీ స్టోరేజ్ అనమాట, ఒక టెంపరీ స్టోరేజ్లో వాటన్నింటినీ స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఇప్పుడు ఇండెక్స్ అనేది ఏం చేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వెబ్సైట్ క్రియేట్ చేశాను అనుకోండి, సో ఆ వెబ్సైట్లో ఉన్న కంటెంట్ నేను వేరే చోట నుండి కాపీ చేసుకొని పేస్ట్ చేశాను, సో దట్ ఈస్ నథింగ్ బట్ డూప్లికేట్ కంటెంట్. అలా ఎవరైనా సరే కంటెంట్ కానివ్వండి, ఏమైనా కాపీ పేస్ట్ చేసుకున్నారు సేమ్ ఆ పేజ్ లాగి ఈ పేజ్ని డిజైన్ చేశారు ఆ కంటెంట్ ఇక్కడ కాపీ చేసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేశారు అనుకోండి, ఆ డూప్లికేట్ కంటెంట్ వాటన్నింటిని కూడా ఏం చేస్తుంది అంటే సో ఆటోమేటిక్గా ఈ ఇండెక్సర్ అనేది ఏం చేస్తుందంటే ట్రాష్ చేస్తుంది అనమాట. దెన్ గూగుల్కి కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట, లైక్ మినిమమ్ 300 words అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్లో ఉండాలని గూగుల్ రిక్వెస్ట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 300 words కంటే తక్కువ అలా ఏదైనా వెబ్ పేజ్ ఎవరైనా క్రియేట్ చేస్తుంటే సో ఇండెక్స్ ఏం చేస్తుందంటే ఆ వెబ్ పేజెస్ని గూగుల్ అని ట్రాష్ చేస్తుందన్నమాట. సో దెన్ అన్నీ ఫిల్టర్ అయిన తర్వాత లైక్ సెగ్మెంట్ వైజ్గా లైక్ సపోజ్ వెడ్డింగ్ పేజెస్ అన్నీ ఒక చోట, లైక్ ఫోటోగ్రఫీ పేజెస్ అన్నీ ఒక చోట, లైక్ ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ ఒక చోట, ఫోన్స్ ఒక చోట, సో ఇలా కేటగిరీ వైజ్గా డివైడ్ అయిపోతుంది అనమాట. సో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సో లైక్ ఒక లైబ్రరీ తీసుకోండి, ఒక కాలేజీలో ఒక లైబ్రరీ తీసుకుంటే సో మార్కెట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ వరల్డ్ వైడ్ వెబ్ అనేది ఒక మార్కెట్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ కాలేజీ వాళ్ళు ఒక ఆటో తీసుకునేసి సో మార్కెట్కి వెళ్ళేసి వాట్ ఎవర్ బుక్స్ కావాలనుకుంటున్నారు మార్కెట్లో ఉన్న బుక్స్ అన్నింటినీ తీసుకొస్తారనమాట. సో ఫస్ట్ ఏం చేస్తారంటే వాళ్ళు ఒక టెంపరీ ఒక స్టోరేజ్ రూమ్లో పెడతారు. సో తర్వాత ఏం చేస్తారంటే ఏమైనా అన్నెసరీ బుక్స్ కానివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ టైమ్స్లో వాళ్ళు శాంపుల్ బుక్స్ కానీ సమ్ పాంప్లెట్స్ కానీ అలాంటివి ఇస్తారు. సో అలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి వాటన్నింటిని ఏం చేస్తారంటే డస్ట్బిన్లో వేస్తారనమాట. దెన్ ఫైనల్గా ఏం చేస్తారు లైక్ మ్యాథ్స్ బుక్స్ అంతా ఒక చోట, సైన్స్ బుక్స్ అన్నీ ఒక చోట, సోషల్ బుక్స్ అన్నీ ఒక చోట, లైక్ ఎకనామిక్స్ అంతా ఒక చోట. సో ఇలా సెగ్మెంట్ వైజ్గా డివైడ్ చేస్తారనమాట. సో ఇలా లైబ్రరీలో సచిన్ లైబ్రరీలో స్టోరేజ్ అనేది ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సెర్చ్ చేశారనుకోండి డిస్లమాన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని సెర్చ్ చేశారంటే ఆటోమేటిక్గా సెర్చ్ ఇంటర్ఫేస్ ఏమవుతుందంటే డిజిటల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఎక్కడున్నాయో అని సెర్చ్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, గూగుల్లో సెర్చ్ చేస్తాం డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్, సో ట్రైనింగ్ సెర్చ్ చేస్తాం. సో ఇక్కడ చూసారనుకోండి సో గూగుల్ లైబ్రరీలో డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ రిలేటెడ్గా 154 crores ఆఫ్ వెబ్ పేజెస్ ఉన్నాయన్నమాట. లైక్ గూగుల్లో మొత్తం ఇక్కడ చూసామంటే అన్నీ కూడా ఇవన్నీ కూడా లైక్ టోటల్గా లైక్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ రిలేటెడ్ అనమాట. హౌ గూగుల్ కమ్ టు నో సో అవుట్ ఆఫ్ 150 crores సో ఈ 10 pages బెస్ట్ అని గూగుల్ ఎలా డిసైడ్ చేస్తుంది? బిఫోర్ దాని గురించి డిస్కస్ చేసే ముందు సో ఐ వుడ్ లైక్ టు గివ్ సమ్ స్మాల్ ఎగ్జాంపుల్. లైక్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి లైక్ ఈ సెట్ కానివ్వండి ఎం సెట్ కానివ్వండి, సమ్ దర్ నెంబర్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 100 students గాట్ సేమ్ మార్క్స్, ఫర్ ఎగ్జాంపుల్ 60 వచ్చాయి 100 students ఒక 60 marks ఆ 70 marks వచ్చాయనుకోండి. సో 70 marks వచ్చిన వాళ్ళందరికీ ఒకే ర్యాంక్ వస్తుందా అంటే రాదు. సో ఈచ్ వన్కి ఒక్కొక్క ర్యాంక్ వస్తుంది. ఎలా డిసైడ్ చేస్తారు? సపోజ్ 100 members 70 marks వచ్చింది కదా, బట్ అందరికీ ఒకే ర్యాంక్ అనేది ఇవ్వాలి కదా, కానీ ఇవ్వరు. ఎలా ఇస్తారు ర్యాంకింగ్ అనేది? క్యాస్ట్ని బేస్ చేసుకొని, లొకాలిటీని బేస్ చేసుకొని, పట్ల సబ్జెక్ట్ మార్క్స్ని బేస్ చేసుకొని అలా ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 members వాళ్ళు సేమ్ క్యాస్ట్ వాళ్ళనమాట. సో అప్పుడు ఎలా డిసైడ్ చేస్తారు? సో దెన్ నెక్స్ట్ ఫ్యాక్టర్కి వెళ్తారు లైక్ పట్ల సబ్జెక్ట్ మార్క్స్లో ఎవరికి బెటర్గా వచ్చింది, సేమ్ క్యాస్ట్లో ఉన్నా కూడా పట్ల సబ్జెక్ట్ మార్క్స్లో ఎవరికి ఎక్కువ వచ్చింది. సపోజ్ పట్ల సబ్జెక్ట్ మార్క్లో ఇద్దరికి సేమ్ వచ్చింది అనుకోండి, సో తర్వాత నెక్స్ట్ ఫ్యాక్టర్ అని చూస్తారన్నమాట. సో అలా ఈ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎలా ర్యాంక్ ఇస్తారో, గూగుల్లో కూడా దెర్ ఆర్ 200+ ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్. సో ఇవే అన్నమాట ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్. సో దీన్ని బేస్ చేసుకునేసి, ఈ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని గూగుల్ అనేది ఈ వెబ్ పేజ్ అనేది బెస్ట్ అనేది డిసైడ్ చేస్తుంది. సో ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయంటే డొమైన్ ఏజ్, అంటే డొమైన్ ఏజ్ ఇస్ నథింగ్ బట్ ఆ వెబ్సైట్ అనేది ఎప్పుడు కొన్నారు అనేది డొమైన్ ఏజ్, అండ్ కీవర్డ్ ఇన్ టైటిల్ ట్యాగ్, టైటిల్ ట్యాగ్ స్టార్ట్స్ విత్ కీవర్డ్, కీవర్డ్ ఇన్ డిస్క్రిప్షన్ ట్యాగ్, కీవర్డ్ అపీర్ ఇన్ H1 ట్యాగ్, URL స్ట్రింగ్, పేజ్ ఏజ్, ఇంటర్లింక్ యాంకర్ టెక్స్ట్ అండ్ లింక్ లొకేషన్ ఆన్ ఆన్ పేజ్, దెన్ బ్యాక్ లింక్ ఏజ్, నెంబర్ ఆఫ్ అవుట్బౌండ్ లింక్స్ ఆన్ పేజ్, దెన్ డూప్లికేట్ కంటెంట్, కెనానికలైజేషన్, ఇమేజ్ ఆప్టిమైజేషన్, నెంబర్ ఆఫ్ అవుట్బౌండ్ లింక్స్ అండ్ ఆర్గానిక్ CTR అండ్ బౌన్స్ రేట్, డివ్యూల్ టైమ్. సో ఇలా ఏంటంటే 200+ factors ఉంటాయన్నమాట. సో బేస్డ్ ఆన్ దీస్ 200 factors గూగుల్ ఈస్ గివింగ్ ర్యాంకింగ్ టు యువర్ వెబ్సైట్ ఆర్ యువర్ కాంపిటేటర్ వెబ్సైట్. మనం ఈ ఫ్యాక్టర్స్ కానీ మనం సాటిస్ఫై చేయగలిగితే ఆటోమేటిక్గా మనము మన వెబ్సైట్ని గూగుల్లో టాప్లో తీసుకురాగలుగుతాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇంతకుముందు చూసాము 134 crores అనేసి, సో సెర్చ్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా అది ఆ ర్యాక్లోకి వస్తుంది. సో బేస్డ్ ఆన్ అల్గారిథమ్స్ ఆ ఫ్యాక్టర్స్ ఏదైతే ఉంటాయో ఆ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని
సో బెస్ట్ ఏదైతే ఉన్నాయో టాప్ టెన్ని సో ఇక్కడ మనకి చూపిస్తున్నాను అనమాట. సో ఇలా ఒక సర్చ్ ఇంజిన్ వర్క్ అవుతుంది. సో హౌ ఎస్ఈఓ వర్క్స్. సో ఓకే, ఇంతవరకు మనము సర్చ్ ఇంజిన్ ఎలా వర్క్ అవుతుందో చూసాము. సో ఒక సర్చ్ ఇంజిన్ లైక్ గూగుల్ కానివ్వండి అవి ఎలా వర్క్ అవుతుందో చూసాము. ఇప్పుడు మనం సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఎలా వర్క్ అవుతుందో చూస్తాం అన్నమాట. సో ఎలా వర్క్ అవుతుందంటే, మనము మన వెబ్సైట్ని కానివ్వండి, మన వెబ్ పేజ్ని కానివ్వండి, లైక్ ఆ సర్చ్ ఇంజిన్ అనుగుణంగా మనం ఆప్టిమైజ్ చేయాలన్నమాట. అంటే దానికి అర్థమయ్యే లాంగ్వేజ్లో, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాం అనుకోండి, ఆ టాపిక్ నేము మనం టైటిల్ ట్యాగ్లో ఇవ్వడం కానీ, మెయిన్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం కానీ, సో కమింగ్ సెషన్స్లో వెల్గొని డిస్కస్ ఆల్ దోస్ థింగ్స్. సో అక్కడ యూస్ చేసామనుకోండి, లైక్ గూగుల్ కానివ్వండి, బింగ్ కానివ్వండి, యూట్యూబ్ కానివ్వండి, సో వాటికి ఈజీగా అర్థమవుతాయి ఈ పర్టికులర్ టాపిక్ ఆర్ ఈ పర్టికులర్ పేజ్ ఏంటంటే ఈ పర్టికులర్ టాపిక్ గురించి డిస్కస్ చేస్తుంది అని ఈజీగా అర్థమవుతుంది అనమాట. స్పెసిఫిక్గా మన వర్క్ ఏంటి ఎస్ఈఓలో అని చూస్తే, సర్చ్ ఇంజిన్కి ఈజీగా కనిపించేలాగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లైక్ 154 crores ఉన్నాయనుకోండి, సో గూగుల్ కన్వీనెంట్గా లైక్ మనం ఆ వర్డ్ని టైటిల్ ట్యాగ్లో, మెటా డిస్క్రిప్షన్లో, కంటెంట్లో, ఇమేజ్లో, ఆల్ టెక్స్ట్లో ఇట్లా యూజ్ చేసామనుకోండి గూగుల్కి ఈజీగా కనిపిస్తుంది అనమాట. సో నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మనం సాటిస్ఫై చేసామనుకోండి గూగుల్ ఈజీగా మన పేజ్ని చూడగలుగుతాం అనమాట. దట్ ఈస్ అ నెంబర్ వన్ థింగ్. సో మన జాబ్ రోల్ ఏంటంటే మన టాపిక్ అనేది గూగుల్కి ఈజీగా కనిపించాలన్నమాట. సో కనిపించాలి మీన్స్ వీ షుడ్ ఆప్టిమైజ్ ప్రాపర్లీ ఫర్ గూగుల్ ఆర్ యూట్యూబ్ ఆర్ ఎనీ సర్చ్ ఇంజిన్స్. సో ఎలా గూగుల్ బెస్ట్ అండ్ డిసైడ్ చేస్తుంది అంటే, సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం గూగుల్ హ్యాస్ ఓవర్ 200+ ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్ ఇన్ దేర్ అల్గారిథం. ఈ 200 ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని గూగుల్ అనేది బెస్ట్ అనేది డిసైడ్ చేస్తుంది అన్నమాట. దెన్ వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్గానిక్ అండ్ పెయిడ్ రిజల్ట్స్? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ సబ్ చేశాను, ఇక్కడ ఏడియన్ ఉందనుకోండి, వాటినే మనం పెయిడ్ రిజల్ట్స్ అంటాం అనమాట. అంటే వీళ్ళు అమౌంట్ పే చేసి ఇక్కడ గూగుల్ టాప్లోకి వచ్చారనమాట. సో స్టార్టింగ్లో ఉంటుంది అండ్ ఎండ్ ఆఫ్ ద పేస్లో కూడా ఇక్కడ ఏడియన్ ఉంటుంది. ఎక్కడైనా సరే మనకి ఏడియని కనిపిస్తే, సో దట్ ఈస్ కంప్లీట్లీ యాడ్స్, వాళ్ళు డబ్బులు పెట్టి గూగుల్లోకి టాప్లోకి వచ్చారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం మ్యాప్స్ కింద చూసామనుకోండి, సో జస్ట్ డైల్ కానివ్వండి, లైక్ డిజిటల్ సాలా, సో ఇవంతా ఏంటంటే ఆర్గానిక్ రిజల్ట్స్ అనమాట. సో మనం గూగుల్ సర్చ్ చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కనిపించే పేజ్ని మనం ఆల్రెడీ చెప్పాం సర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ అంటాం. సో వీటిని మేజర్గా టూగా డివైడ్ చేసాం అండ్ కమింగ్ సెషన్స్లో వీఆర్ గోయింగ్ డిస్కస్, అంటే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ రిజల్ట్స్ ఏమున్నాయనేసి. బట్ మేజర్గా ఏంటంటే ఆర్గానిక్ అండ్ పెయిడ్ అనమాట, ఆర్గానిక్ రిజల్ట్స్ అండ్ పెయిడ్ రిజల్ట్స్. ఓకే, ఆర్గానిక్ రిజల్ట్స్ అంటే ఏంటి? సో ఆర్గానిక్ రిజల్ట్స్ అనేది మనము ఎలాంటి అమౌంట్ అనేది మనం గూగుల్కి పే చేయము, కంప్లీట్గా 100% మెరిట్ని బేస్ చేసుకొని, అంటే నా స్కిల్ని నా టాలెంట్ని బేస్ చేసుకొని నేను గూగుల్లోకి వస్తాను. సో ఇక్కడ టాలెంట్ 100% మెరిట్ అంటే ఏంటి అసలు ఆలోచిస్తే, సో గూగుల్ రెగ్యులర్గా సమ్ డిఫరెంట్ డిఫరెంట్ ఆల్గారిథమ్స్ అనేది రిలీజ్ చేస్తుంటారు అన్నమాట. సో మనం రెగ్యులర్గా వాటిని మనం సమ్ బ్లాగ్స్ చదువుకొని, ఆర్టికల్స్ చదివి, ఓకే అనలైజ్ చేసుకొని మనం ఇది చేసాం కదా, బట్ అయినా మన వెబ్సైట్ గూగుల్ ఎందుకు టాప్ రావట్లేదు, సో ఓకే డిఫరెంట్ మెథడ్ని యూస్ చేద్దామా అని లైక్ మనం ఎక్కువ ఆలోచించి డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్ని ఇంప్లిమెంట్ చేసామనుకోండి, సో యూ కెన్ గెట్ టాప్ పొజిషన్. ఇక్కడ కంప్లీట్గా ఏంటంటే మనం థింకింగ్ ఎబిలిటీ, మన స్కిల్ అండ్ మన నాలెడ్జ్, సో ఈ మెరిట్ని బేస్ చేసుకొని మనకి ర్యాంకింగ్ అనేది రావడం జరుగుతుంది. సో సింపుల్గా మనం వెబ్ పేజ్ క్రియేట్ చేసినా కదా, గూగుల్లో పెట్టేసినట్టు ఆటోమేటిక్ మన వెబ్సైట్ టాప్లోకి వస్తుంది కదా అనుకోవడం మన భ్రమ. ఎస్ఈఓలో మ్యాక్సిమం ఏంటంటే మనం ఎక్కువ థింక్ చేయగలగాల, లైక్ అంటే లైక్ ఈ మెథడ్ వర్కౌట్ కాలేదంటే ఓకే నెక్స్ట్ మెథడ్ ఎలా చేద్దాము, సో వాటికి మనం రెగ్యులర్గా మనం చదువుకుంటూ ఉండాలన్నమాట. లైక్ బ్లాగ్స్ కానివ్వండి, దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ బ్లాగ్స్ ఆర్ దేర్. సో ఆ బ్లాగ్స్లో ఏంటంటే మనం ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు, సమ్ సజెషన్స్ అనేవి వాళ్ళు ఇస్తూ ఉంటారు, వాటిని వీ నీడ్ టు ఇంప్లిమెంట్ ఇన్ అవర్ వెబ్సైట్. ఇంతకుముందు చెప్పినట్టుగా మనం ఆర్గనైజర్స్లో టాప్ రావాలంటే నో నీడ్ టు పే ఈవెన్ సింగిల్ రూపీ టు ఎనీ సర్చ్ ఇంజిన్స్, లైక్ గూగుల్ కానివ్వండి, యూట్యూబ్ కానివ్వండి, బింగ్ కానివ్వండి, ఏ సర్చ్ ఇంజిన్కి కూడా మనం సింగిల్ రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. సో మరి ర్యాంకింగ్ ఎలా వస్తుందంటే, ఆల్రెడీ మనం డిస్కస్ చేసినట్టుగా హండ్రెడ్స్ ఆఫ్ డిఫరెంట్ ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్, మనం 200 ఫ్యాక్టర్స్ చూసాం ఇంతకుముందు. సో ఆ ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని గూగుల్ అనేది ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. జనరల్గా ఏంటంటే ఆర్గానిక్ రిజల్ట్స్ అనేది ఎప్పుడు కూడా ట్రస్ట్ వర్తిగా ఉంటుంది అండ్ అథారిటీ వెబ్సైట్స్ అండ్ రిలేటివ్గా ఉంటుంది అనమాట. సో ఎందుకు రిలేటివ్గా ఉంటుంది ఆర్గానిక్స్ కంపేర్ టు పెయిడ్ అంటే, ఆర్గానిక్ వాళ్ళు లైక్ ప్రాపర్గా స్కిల్ని బేస్ చేసుకొని వాళ్ళు టాప్లోకి వచ్చారు. సో అదే లైక్ మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఎగ్జాంపుల్ చూసామనుకోండి, సో ఇక్కడ నేను డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని సర్చ్ చేశాను. సో ఇక్కడ దీని రిలేటెడ్ ఉంది, మార్కెటింగ్ రిలేటెడ్గా ట్రైనింగ్ ఉందన్నమాట, డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్గా లేదు, ఇక్కడ మార్కెటింగ్ రిలేటెడ్ పేజ్ టాప్లో ఉంది. సో అదే మనము చూసామనుకోండి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, సో అంటే ఆ రిలేటెడే. సో బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, ఫండమెంటల్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్.
సో ఇలా అన్ని రిలేటెడ్గానే ఉన్నాయన్నమాట. అదే యాడ్స్లో సమ్ టైమ్స్ రిలేటెడ్గా ఉండదు అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇవి చూడండి, సేల్స్ ఫోర్స్. సో ఓకే, ఈ టూ రిలేటెడ్గా ఉన్నాయి, బట్ సేల్స్ ఫోర్స్ అనేది అన్రిలేటెడ్ అన్నమాట. ఆర్గానిక్లో వచ్చేవి మోస్ట్లీ 99.9% రిలేటెడ్గానే ఉంటుంది అన్నమాట. పెయిడ్లో ఏంటంటే జస్ట్ ఒక 20% 30% మాత్రమే రిలేటెడ్గా ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడన్నా సరే ఎస్సీఓని డిస్కస్ చేసామంటే దట్ మీన్స్ ఆర్గానిక్ సర్చ్లో మనం టాప్లో రావడం గురించి మనం డిస్కస్ చేస్తున్నామని మీనింగ్ అన్నమాట. ఆర్గానిక్ రిజల్ట్స్ ఆర్ జనరల్లీ హయ్యర్ క్వాలిటీ. సో వీళ్ళు మెరిట్ని బేస్ చేసుకుని టాప్లోకి వచ్చారు, వీళ్ళు అమౌంట్ని బేస్ చేసుకుని టాప్లో వచ్చారు. సో మనం డిస్కస్ చేద్దాం ఎగ్జాక్ట్ డిఫరెన్స్ బిట్వీన్ పెయిడ్ రిజల్ట్స్ అండ్ ఆర్గానిక్ రిజల్ట్స్. సో కమింగ్ వీడియోస్లో దేనికి పెడతా పెయిడ్ రిజల్ట్స్. సో ఇంతకుముందు చూసాం మనం ఎప్పుడు కూడా ఆర్గానిక్ రిజల్ట్స్ అండ్ మ్యాప్ పైనే మన పెయిడ్ రిజల్ట్స్ అనేవి టాప్లో ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూస్తే టాప్లోనే ఉందన్నమాట, ఆర్గానిక్ రిజల్ట్స్ కంటే కూడా పైన పెయిడ్ రిజల్ట్స్ అనేది ఉందన్నమాట. సో ఇక్కడ చూసామనుకోండి మనకి ఇంతకుముందు ఎగ్జాంపుల్లో ఓన్లీ 1 యాడ్ మాత్రం ఉంది. సో బేస్డ్ ఆన్ కాంపిటీషన్ అప్ టు 4 ఉంటుంది అనమాట. సో ఈ 4 ఎవరు ఫస్ట్ వాళ్ళు ఎవరు సెకండ్ వాళ్ళు ఎలా డిసైడ్ చేస్తారంటే బిడ్డింగ్ అనమాట. లైక్ నేను $2 పే చేస్తాను నా వెబ్సైట్ టాప్లో రావాలా. ఇది పెయిడ్ రిజల్ట్స్ ఎలా వర్క్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను డిస్టమన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అని సర్చ్ చేస్తాను అనుకోండి. సో వీళ్ళు 4 మెంబర్స్ ఉంటారనమాట. సో టాప్లో వీళ్ళని 4 మెంబర్స్ని గూగుల్ తీస్తున్నారు అనమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఒక గూగుల్ యాడ్వర్డ్స్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేసుకుంటారు, దాంతో సమ్ అమౌంట్ పెడతారు లైక్ 10,000 20,000 అలా అమౌంట్ అనేది వాళ్ళ అకౌంట్లో మెయింటైన్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా డిస్టమన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ సర్చ్ చేశారనుకోండి, ఇప్పుడు ఈ పర్సన్ ఇక్కడ క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా వాళ్ళ $10,000 అకౌంట్ నుండి $2 కట్ అవుతుంది అనమాట. సో అతను బిడ్ చేసుకున్నాడు నా వెబ్సైట్ టాప్లో రావాలా, నేను ఒక అతను క్లిక్ చేశానంటే ఐఎమ్ రెడీ టు పే $2. సో వీళ్ళు ఏం చేస్తారంటే $1.6 పెట్టి వీళ్ళు బిడ్ చేసుకున్నారనమాట. అంటే సెకండ్ పేజ్ మా సెకండ్ పొజిషన్ మాకు కావాలా అనేసి వీళ్ళు బిడ్ చేసుకున్నారు, థర్డ్ పొజిషన్ ఫోర్త్ పొజిషన్. సో ఈ క్లిక్స్ అనేది ఎక్కువ వచ్చింది అనుకోండి, సో ఆ అమౌంట్ అనేది $1,000 అనేది తగ్గుతూ వస్తుంది అనమాట. సో వన్స్ 0 అయిపోయింది అనుకోండి, నీ అకౌంట్ బ్యాలెన్స్ 0 అయిపోయింది అంటే ఆటోమేటిక్గా నీ రిజల్ట్ అనేది ఇక్కడ ఉందన్నమాట. ఆటోమేటిక్గా 10th పేజ్లో ఉంటుందో 20th పేజ్లో ఉంటుందో తెలియదు అనమాట. సో డబ్బులు ఉన్నంత సేపు మాత్రమే నువ్వు టాప్లోకి ఉంటావు గూగుల్లో. వన్స్ నీ దగ్గర డబ్బులు అయిపోయిందంటే సో లైక్ నువ్వు ఎక్కడ ఉంటావు తెలియదు అనమాట. రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక మ్యాంగో తినాలనిపించింది, మీరు ఏం చేస్తారు మార్కెట్కి వెళ్తారు, లైక్ 1 కేజీ కానివ్వండి, 2 కేజీ కానివ్వండి, 5 కేజీ కానివ్వండి, 10 కేజీ కానీ తీసుకుంటారు, ఇంటికి వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వితిన్ 1 డే ఆర్ 2 డేలో మ్యాంగోస్ అయిపోయినాయి, ఓకే టేస్ట్ బాగున్నా అయిపోయింది అనుకోండి. సో అగైన్ మనకు తినాలనిపించింది, మళ్ళీ ఏం చేస్తాం అగైన్ మార్కెట్కి వెళ్ళాలి, అగైన్ ఒక 2 కేజీస్ కానీ 5 కేజీస్ కానీ తీసుకొస్తాం, అగైన్ 2 డేస్ తర్వాత అయిపోయింది, అగైన్ మళ్ళీ ఏం చేస్తాం మళ్ళీ షాప్కి వెళ్తాం. సో ఇక్కడ పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి, నాకు ఎప్పుడు కావాలన్నా తినాలి అంటే సొల్యూషన్ ఏంటి అసలు, చెట్టు నాటడం. సో ఇట్ ఈస్ అ ఫన్నీ థింగ్ అంతే కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చెట్టు నాటాను, ఓకే 4-5 ఇయర్స్ తర్వాత నేను చాలా జాగ్రత్తగా లైక్ మేకలు కానివ్వండి ఆవులు కానీ ఏమి తినకుండా చాలా సేఫ్గా నేను ఆ చెట్టుని కాపాడుకుంటూ ఒక 4-5 ఇయర్స్ తర్వాత చాలా పెద్ద చెట్టు అయింది, సో ఫ్రూట్స్ ఇస్తున్నాయన్నమాట. బట్ ఇవి మనకి రెగ్యులర్గా ఫ్రూట్స్ ఇస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1 ఇయర్ మాత్రము సపోజ్ 100 కేజీస్ ఫ్రూట్స్ వచ్చింది అనుకోండి, సో నెక్స్ట్ ఇయర్ కంప్లీట్గా 0 కేజీస్ అనేది రావడం జరగదు. సో తగ్గితే సో లైక్ 1 కేజీ 2 కేజీ అలా తగ్గుతుంది తప్పనిస్తే చెట్టులో కంప్లీట్ తగ్గిపోదు అనమాట. సో ఇక్కడ మనం చూసామంటే రెగ్యులర్గా మనం ఆ చెట్టుని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఏ టైంకి దానికి వాటర్ కావాలా, లైక్ జంతువులు ఏం తినకుండా చాలా సేఫ్గా మనం కాపాడుకుంటూ వచ్చామంటే సో 4-5 ఇయర్స్ తర్వాత మనకి సో బంచ్ ఆఫ్ ఫ్రూట్స్ అనేది మనకి దొరుకుతుంది అనమాట. సో దీస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్గానిక్ అండ్ పెయిడ్ రిజల్ట్స్. మనం అమౌంట్ పే చేసాం ఇంతకుముందు చెప్పాను నేను, ఆ యాడ్వర్డ్స్కి మనం అమౌంట్ పే చేస్తాం ఒక $10,000 అలా ₹10,000 పే చేసాం అనుకోండి, ఒక పర్సన్ ఒక పేజ్ ఒకసారి క్లిక్ చేశాను ఒక వెబ్సైట్ పైన ఆటోమేటిక్గా ఆ ₹10,000 నుండి లైక్ ₹100 బిడ్ చేశాను అనుకోండి, ₹100 తగ్గిపోతుంది, ఇంకా ₹9,900 ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 మెంబర్స్ క్లిక్ చేశారనుకోండి ₹1,000 అయిపోతుంది, సో ఇంకా ₹9,000 మాత్రమే ఉంటుంది. అలా నెంబర్ ఆఫ్ మెంబర్స్ క్లిక్ చేస్తున్నారనుకోండి మన వెబ్సైట్ ఆటోమేటిక్గా మన దగ్గర ఉన్న అమౌంట్ బడ్జెట్ మొత్తం యాడ్వర్డ్స్లో ఉన్న బడ్జెట్ మొత్తం అయిపోతుంది అనమాట. సో వన్స్ 0 అయిపోయింది అనుకోండి అగైన్ వీ నీడ్ టు పే అమౌంట్. బట్ ఇక్కడ ఏంటంటే మనము ఎస్ఈఓలో చాలా జాగ్రత్త కాపాడుకోవాలా. సపోజ్ మన వెబ్సైట్ టాప్లో రావాలనుకోండి పేడ్ రిజల్ట్స్ ద్వారా మనం విత్ ఇన్ 1 మినిట్లో సపోజ్ మన దగ్గర డబ్బు ఉందనుకోండి వితిన్ 1 మినిట్ ఆ వితిన్ 5 మినిట్స్లో మన వెబ్సైట్ అనేది గూగుల్ టాప్లోకి తీసుకురాగలుగుతాం అనమాట. బట్ ఆర్గానిక్లో అట్లా కాదనమాట, మినిమం ఇట్ విల్ టేక్ 3 మంత్స్ 4 మంత్స్ 5 మంత్స్ 6 మంత్స్ 1 ఇయర్ ఇలా పడుతుంది. మనం చాలా జాగ్రత్తగా మనం గూగుల్లో ఏదైనా అప్డేట్స్ వచ్చినప్పుడు వాటిని చూసుకుంటూ అంటే మన వెబ్సైట్లో ఏమి డ్రాబ్యాక్స్ ఉన్నాయి వాటనేది చూసుకుంటూ రెగ్యులర్గా చూసుకుంటూ లైక్ మ్యాంగోస్కి మనం ఎలా అయితే రెగ్యులర్గా వాటర్ ఇస్తూ జంతువులు ఏం తినకుండా కాపాడుకుంటూ వస్తామో
మన వెబ్సైట్ని కూడా సో రెగ్యులర్గా మనం బ్యాకింగ్ జనరేట్ చేసుకోవడం కానివ్వండి, ఆన్ పేజ్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఇష్యూ ఉన్నాయా, టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, సో ఇవన్నీ చూసుకుంటూ మనం కాపాడుకుంటూ వచ్చామంటే వీ కెన్ గెట్ గుడ్ రిజల్ట్స్. వై ఈజ్ ఎస్ఈఓ ఇంపార్టెంట్? సో సర్చ్ చేసే వాళ్ళు నియర్లీ 60% ఆఫ్ పీపుల్ గూగుల్ను సర్చ్ చేసేవాళ్ళు. సో యాజ్ యూ కెన్ సీ నియర్లీ 60% ఆఫ్ ఆల్ ద ట్రాఫిక్ ఆన్ ద వెబ్ స్టార్ట్స్ విత్ గూగుల్ సెర్చ్. అండ్ ఇఫ్ యూ యాడ్ టుగెదర్ ట్రాఫిక్ ఫ్రమ్ అదర్ సర్చ్ ఇంజిన్స్ లైక్ బీయింగ్ యాహూ అండ్ యూట్యూబ్, 70.6% ఆఫ్ ఆల్ ట్రాఫిక్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ సర్చ్ ఇంజిన్స్ లైక్ గూగుల్ కానివ్వండి ఆర్ యూట్యూబ్ ఆర్ యాహూ ఆర్ బీయింగ్. సో ఇవన్నీ సర్చ్ ఇంజిన్స్, నియర్లీ 70% ఆఫ్ సర్చెస్ జరుగుతున్నది మ్యాక్సిమం ఈ సర్చ్ ఇంజిన్స్లో మాత్రమే అన్నమాట. లెట్స్ సే దట్ యు ఆర్ రన్నింగ్ వెడ్డింగ్ ప్లానర్ కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వెడ్డింగ్ ప్లానర్ కంపెనీ రన్ చేస్తున్నారు ఇక్కడ ఒక చోట. అకార్డింగ్ టు గూగుల్ కీవర్డ్ ప్లానర్ ఆర్ ఎనీ కీవర్డ్ సర్చ్ టూల్ నియర్లీ 14,800 పీపుల్ సర్చింగ్ ఫర్ వెడ్డింగ్ ప్లానర్స్ ఎవ్రీ మంత్. సో ఎవ్రీ మంత్ 14,800 నంబర్స్ వెడ్డింగ్ ప్లానర్స్ సర్చ్ చేస్తున్నారు గూగుల్. ఓకే, కన్సిడర్ దట్ ఫస్ట్ రిజల్ట్ ఇన్ గూగుల్ గెట్స్ అరౌండ్ 20% ఆఫ్ క్లిక్స్. దట్ మీన్స్ 2,960 విజిటర్స్ టు యువర్ వెబ్సైట్ ఈచ్ మంత్ ఇఫ్ యూ షో అప్ ఆన్ ద టాప్. సో ఫర్ ఎగ్జాంపుల్ 14,000 నంబర్స్ వెడ్డింగ్ ప్లాన్ సర్చ్ చేస్తున్నారు ఎవ్రీ మంత్. సో జనరల్గా ఏంటంటే ఎవరైతే గూగుల్లో ఫస్ట్ పొజిషన్లో ఉన్నారో వాళ్ళకి 20% ఆఫ్ క్లిక్స్ అనేది అప్రాక్సిమేట్గా వస్తుందన్నమాట. సో 20% ఈజ్ నథింగ్ బట్ 2,960 అనమాట. 2,900 అని చెప్పాము, దీన్ని ఎలా మనం లైక్ కన్వర్ట్ చేయొచ్చు, ఇది ఎంత వాల్యూ రిలేటెడ్ అని ఎలా మనం కన్వర్ట్ చేయొచ్చు అనుకోండి, చెక్ చేసామనుకోండి. సో ఇంతకుముందు మనం చెప్పాము లైక్ మనం గూగుల్లో పెయిడ్ యాడ్స్లో మనం టాప్లో రావాలంటే మనం బిడ్ చేయాల్సి వస్తుంది. లైక్ బేస్డ్ ఆన్ కీవర్డ్ని బేస్ చేసుకొని కొన్ని కీవర్డ్స్కి 100 రూపీస్ బిడ్డింగ్ ఉంటాయి, కొన్ని కీవర్డ్స్ 35 రూపీస్, 40 రూపీస్, 50 రూపీస్, 200 రూపీస్, 500 రూపీస్ కూడా ఉంటాయన్నమాట. ఈ వెడ్డింగ్ ప్లానర్స్ యాజ్ పర్ మై రీసెర్చ్ వెడ్డింగ్ ప్లానర్స్కి బిడ్డింగ్ మ్యాక్సిమం 35 నుండి 39 రూపీస్ బిడ్డింగ్ ఉంటుంది అనమాట. సో అంత అమౌంట్ బిడ్ చేస్తుంటారు ఎక్కువగా. సో దట్ మీన్స్ సో ఫర్ ఎగ్జాంపుల్ 2,960 విజిటర్స్ వచ్చారు ఆల్రెడీ, మనం ఎవరైతే గూగుల్లో ఫస్ట్ ఉంటారో వాళ్ళకి 2,960 విజిటర్స్ వస్తారని చెప్పాము కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లిక్కి 35 రూపీస్ వేసుకున్నాం అనుకోండి, వాళ్ళు పే చేస్తున్నారు కొంతమంది. సో వాటితో దీన్ని మల్టిప్లై చేస్తే 2,960 ఇంటూ 35తో మల్టిప్లై చేస్తే అప్రాక్సిమేట్గా 1 lakh నుండి 1.5 lakhs అమౌంట్ వర్త్ అనమాట. ఇప్పుడు మనం గూగుల్లో టాప్లో ఫస్ట్ పొజిషన్లోకి వచ్చామనుకోండి, ఈ వెడ్డింగ్ ప్లాన్ పొజిషన్కి మనం 2,960 ట్రాఫిక్ మాటర్ చేయగలుగుతాం. ఆ 2,960 వర్త్ ఎంత అంటే 1 lakh నుండి 1.5 lakhs వర్త్ ఆఫ్ ట్రాఫిక్ అనమాట. సో అదే ట్రాఫిక్ని మనం పెయిడ్ యాడ్స్ ద్వారా తీసుకురావాలంటే సో అంత అమౌంట్ పే చేసి వస్తుంది, ఒక 1 lakh to 1.5 lakh పే చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ వచ్చేది మనకి ఎస్ఈఓ ద్వారా వచ్చేది అంతా ఫ్రీ ట్రాఫిక్, మనం ఈవెన్ సింగిల్ రూపీ కూడా మనం గూగుల్కి పే చేయమన్నమాట. బట్ పెయిడ్ యాడ్స్లో ఏంటంటే సో ఓన్లీ మనం 1 keywordకి మాత్రం కలెక్ట్ చేస్తాం. ఎస్ఈఓ అనేది ఎప్పుడు కూడా 1 keyword చేయమన్నమాట. సో హండ్రెడ్స్ ఆఫ్ కీవర్డ్స్ బేస్ చేసుకొని మనం ఫోకస్ చేస్తూ ఉంటాం. ఇఫ్ యువర్ సైట్ ఈజ్ ఎస్ఈఓ ఫ్రెండ్లీ దెన్ యూ కెన్ ర్యాంక్ ఫర్ హండ్రెడ్స్ ఆఫ్ డిఫరెంట్ కీవర్డ్స్. సో హండ్రెడ్స్ ఆఫ్ డిఫరెంట్ కీవర్డ్స్ మన ర్యాంకింగ్ రావడం వల్ల ఏంటంటే నెంబర్ ఆఫ్ విజిటర్స్, సో ఇలా 2,900 ఎలా ఉన్నాయో అలా ఇంకా మేబీ ఒక 10,000 విజిటర్స్ ఉండొచ్చేమో మేబీ. సో 10,000 అనుకోండి, ఇట్ విల్ కమ్ అరౌండ్ 3 lakhs to 4 lakhs వర్త్ అనమాట. సో లైక్ ఈ ఇండస్ట్రీస్లో మనకి లైక్ కాంపిటీషన్ బిడ్డింగ్ కాంపిటీషన్ తక్కువ అండ్ సర్చ్ వాల్యూ తక్కువ. సమ్ అదర్ ఇండస్ట్రీస్ లైక్ రియల్ ఎస్టేట్ కానీ ఇలా తీసుకున్నాం అనుకోండి, ఇంకా హెవీ కాంపిటీషన్ అనేది ఆ ఇండస్ట్రీస్లో ఉంటాయన్నమాట. సో బేసిక్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో బేసిక్స్ అనేది మనకు ఐడియా లేకపోయింది అనుకోండి, సో కమింగ్ సెషన్స్లో మనము అడ్వాన్స్ ఎస్ఈఓ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఆ టైంలో ఏంటంటే ఈ పాయింట్స్ మనం నెగ్లెక్ట్ చేసామంటే యూ కాంట్ అండర్స్టాండ్ దట్ టాపిక్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా టాపిక్ అర్థం కాలేదంటే సో ప్లీజ్ లెట్ మీ నో, సో బేస్డ్ ఆన్ దట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ టు వాచ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.